ప్రజలు నిర్ణయిస్తేనే ప్రజా ప్రతినిధులు అవుతారని పార్టీలు నిర్ణయిస్తే కారణి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటిల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ధర్మాన్ని గెలిపించారని అన్నారు. హుజూరాబాద్ ఫలితం 2023 లో జరగనున్న ఎన్నికల్లో పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారన్నారు. బానిస సంఘేళ్లు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక రాష్ట్రంలో మద్యం దుకాణాలు వాటికి రిజర్వేషన్లు పెంచడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కట్టాలిందో కనిలేదో చెవిచూడకుండా వాటి పరిస్కారానికి మార్గం వెతకకుండా వాటి ఎమోషన్ తో పరిపాలించే పార్టీ కాదు భారతీయ పార్టీ. ఈ తెలంగాణలో కూడా మా ప్రయారిటీస్ ఇప్పటిదాకా వస్తున్నప్పుడు మేము చూస్తా ఉన్నాం. ఒక ఆటో రిక్షా నా ఆడబిడ్డ నడుపుతా ఉంది, నా ఆడబిడ్డ నడుపుతా ఉంది. నీ మద్యం దుకాణాల నీడలో నీవు గ్రామ గ్రామాల పెట్టినటువంటి బెల్ట్ షాప్ నీడలో अनेक मंदिर युवक मुफ्त साधि आ चिंतनी भर्त चली दुखा दिग्विनी पलिगार रिना अतगार दर बे स्तोत लेकिन चिंतक आटो नड़पे आड़बिडी किडल को कल बिडल को अंदर प्रयत्न आड़बिड అంబేద్కర్ संपूर्ण नेरवे फल साधा संपूर्ण नेरवे इपड़ी प्रपंचव्याप्त देशव्याप्त असमान वाणी आर्थिक शास्त्रवे अला असमान वूप संपद मोव कमे कन्बिडल सदवे अर्धा कुटाइन ఇవాలన్న అడ్డగుంటా నా పాచగుంటా అక్కడి ప్రజల దుఃఖాలు చూస్తే రూరల్ పావర్టీ కంటే కూడా గ్రామీణ ప్రాంత